గంధం చెట్టు ఉదయపుర రాజుకు చెంపక గంధి అని ఒక కుమార్తె ఉండేది ఆమె అంటే తండ్రికి చాలా ముద్దు ఆమె ఏది కోరితే అది చేసేవాడు ఆమె గారాభంగా పెరిగి పెద్దదై పెళ్ళీడుకు వచ్చిన తరుణంలో ఒకనాడు తన చెలికత్తలతో సహా ఊరి వెలుపలనున్న తోపులలోకి వనభోజనానికి వెళ్ళింది వనభోజనానికి రకరకాల భక్ష్యాలతో పాటు పెరుగన్నం కూడా కట్టుకుపోయారు భక్ష్యాలన్నీ అయిపోయాయి కానీ పెరుగన్నం చాలా మిగిలిపోయింది రాజకుమార్తె అక్కడ ఒక చిన్న గుంట తవ్వి మిగిలిపోయిన పెరుగన్నాన్ని అందులో పూడ్చి పైన మట్టి కప్పేసింది తర్వాత చెంపక గంధి ఆమె చిలకత్తలు రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయారు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు రాజకుమార్తె తండ్రి వెంట షికారుకు అదే ప్రాంతానికి వచ్చి తాను పెరుగన్నం పాతిపెట్టిన చోట ఒక వింత మొక్క మొలిచి ఉండటం గమనించింది దాని ఆకులు పువ్వులు కాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఆమెను రాజు ఏం మొక్కమ్మా అది దానికేసి ఎందుకంత పరీక్షగా చూస్తున్నావు అని రాజు చెంపక గంధి దాని వృత్తాంతమంతా తండ్రికి చెప్పింది వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు కానీ దగ్గరలోనే ఒక చెట్టు మీద ఒక కోయ యువకుడుండి రాజకుమార్తె తండ్రితో చెప్పిందంతా విన్నాడు వాడు పక్షులను పట్టుకునేవాడు పక్షి కోసమే చెట్టెక్కాడు కానీ రాజు రాజకుమార్తె అటు కేసి రాగానే చెట్టు గుబురుల మధ్యకు పోయి కదలకుండా ఉండిపోయాడు తర్వాత చెంపకగంది తన తండ్రితో సహా తిరిగి వచ్చేటప్పుడు నాన్న ఆ చెట్టు పేరు చెప్పగలిగిన వాణ్ణే పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తున్నది అలా ఏర్పాటు చేయండి అని గంధి అన్నది కూతురి ప్రతి కోరికను ఆజ్ఞగా భావించే రాజు ఇల్లు చేరుతూనే మంత్రిని పిలిచి అమ్మాయికి స్వయంవరం అన్ని దేశాలలా చాటింపు వేయించండి అని అన్నాడు మంత్రి రాజపురోహితుణ్ణి పిలిపించి తగినంత వ్యవధిలో ముహూర్తం నిర్ణయించి రాజు కోరిన విధంగా చాటింపు వేయించాడు ఎందరో రాజులు సామంతులు వీరులు స్వయంవరానికి వచ్చారు రాజు వారినందరినీ నగరం వెలుపల ఉన్న తోపులలోకి తీసుకుపోయి ఆ వింత మొక్కను చూపించి ఇది ఏం మొక్కో సరిగ్గా చెప్పిన వారికి నా కుమార్తె చెంపక గందినిచ్చి పెళ్లి చేస్తాను అని రాజన్నాడు ఒక్కరు కూడా దానికి ఏ పేరు పెట్టలేకపోయారు కొందరు తాము చూడని చెట్ల పేర్లు కూడా చెప్పారు కానీ రాజు ఒప్పుకోలేదు అది ఏం మొక్కో ఎవ్వరూ చెప్పలేరని స్పష్టమైంది ఆ సమయంలో కోయ యువకుడు ముందుకొచ్చి మహారాజా అది ఏం మొక్కో నేను చెబుతాను అని అన్నాడు వాడు ఆనాడు కూడా తోపుకు వచ్చి జనం చాలామంది ఉండటం గమనించి వింత చూడటానికి ఆగిపోయాడు వెంటనే మహారాజు సరే చెప్పు అదేం మొక్క అని అడిగాడు పెరుగన్నం మొక్క అని కోయవాడన్నాడు వాడు చెప్పినది నిజమేనని రాజు ఒప్పుకున్నాడు దేశ దేశాల నుంచి వచ్చిన వారికి అందరికీ తల తీసేసినట్టయింది వాళ్ళు అప్పటికప్పుడే రాజు వద్ద సెలవు పుచ్చుకొని తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు ఈ పరిణామం రాజుకు అన్ని విధాలా అవమానకరమే అయింది ఆయన తన పరువు నిలుపుకోవాలంటే తన కుమార్తెను ఆ కోయవాడికిచ్చి పెళ్లి చేయాలి కానీ ఆ పెళ్లి తన చేతి మీదుగా ఎలా చేస్తాడు పై దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అందుచేత ఆయన తన కుమార్తెను కోయవాడికిచ్చి దీన్ని మీ గూడానికి తీసుకుపోయి అక్కడే పెళ్లి చేసుకో అని రాజన్నాడు చెంపక గంధికి ఇది మంచి శిక్ష అయింది తండ్రి తనను గారాభంగా పెంచి తన ప్రతి కోరిక తీర్చినందుకు తను బీదవాడికి భార్య కావాల్సిన గతి పట్టిందని గ్రహించి ఆమె ఆ కోయవాడి వెంట బయలుదేరింది వాడామెను అరణ్య మార్గాన చాలా దూరం తీసుకుపోయి ఒక గంధం చెట్టు కింద కూర్చోమని మా గూడెం దగ్గరలోనే ఉన్నది నువ్విక్కడే కూర్చో నేను మా వాళ్ళనందరినీ తప్పెట్లతో సహా ఇక్కడికి తీసుకొస్తాను అని కోయకుర్రవాడు తన గూడెంకేసి వెళ్ళిపోయాడు చెంపకగంది ఆ చందన వృక్షం కింద కూర్చొని ఎవరూ లేరు గనక ఎలుగెత్తి ఏడవసాగింది అప్పుడు ఆ చందన వృక్షంలో నుంచి ఒక యక్షిని బయటికి వచ్చి ఎవరమ్మా నువ్వు అరణ్యంలో ఎందుకిలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు అని యక్షిణి అడిగింది చెంపక గంధి యక్షిణితో జరిగిందంతా చెప్పింది అయితే నీక కోయవాణ్ణి పెళ్లాడటం ఇష్టం లేదా అని యక్షిణి అడిగింది ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని చెంపక గంధి అన్నది అయితే ఈ చెట్టులోకి వచ్చేయి ఇందులో నేను చాలా కాలంగా ఉంటున్నాను ఉండటానికి సుఖమైన ఏర్పాట్లన్నీ చేసి ఉంచాను కావాలిస్తే నేను మరో చెట్టు చూసుకోగలను అని యక్షిని చెంపకగంధిని లోపలికి తీసుకుపోయి అందులో తాను చేసిన ఏర్పాట్లన్నీ ఆమెకు చూపించి తాను మరో చెట్టు వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కోయ కుర్రవాడు గూడెంలో తన వాళ్లతో తాను రాజకుమార్తెకు భర్త కాబోతున్నానని చెప్పాడు మొదట ఎవ్వరూ నమ్మలేదు జరిగిందంతా వాడు చెప్పిన మీదట వాళ్ళు నమ్మక తప్పలేదు వెంటనే తప్పెట్లు బూరెలు శంఖాలు పైకి తీసి గూడెం వాళ్లంతా అట్టహాసంగా కోయవాడి వెంట చందనం చెట్టు దగ్గరికి వచ్చారు కానీ అక్కడ రాజకుమార్తె లేదు చుట్టుపక్కల అడవంతా గాలించారు రాజకుమార్తె జాడ ఏమాత్రమూ తెలియరాలేదు గూడెం వాళ్ళు కోయవాడిని తిట్టి తిరిగి వెళ్ళిపోయారు కోయవాడు కూడా రాజకుమార్తె కనిపిస్తుందన్న ఆశ వదిలేసుకున్నాడు చెంపక గంధి ఆ చందన వృక్షంలోనే ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటికి వచ్చి వనఫలాలు కోసుకొని తింటూ యక్షిని వచ్చినప్పుడు ఆమెతో కబురులాడుతూ కాలక్షేపం చేస్తున్నది ఈ అరణ్యానికి అవతల మరొక రాజ్యమున్నది ఆ రాజుకు ఒక కొడుకున్నాడు అతనికి కూడా పెళ్లి ఎడు వచ్చింది అతని కోసం కన్యలను చూస్తున్నారు ఆ రాజకుమారుడికి తోటలంటే చాలా ఇష్టం అతను తమ రాజధానిలో నూరు ఎకరాల మేర ఒక పెద్ద తోట వేయించి అందులో అన్ని రకాల వృక్షాలను నాటించాడు ఒక్క చందన వృక్షం మాత్రమే నాటవలసి ఉన్నది అందుకుగాను అతను తన భటులను అరణ్యానికి పంపాడు వాళ్ళు అరణ్యమంతా వెతికి చివరకు చెంపకగంది ఉండే వృక్షాన్ని కనిపెట్టారు వెంటనే వాళ్ళు ఆ వృక్షాన్ని వేళ్లతో సహా తొవ్వి బండి మీద పెట్టి ట్టుకు తీసుకుపోయి రాజకుమారుడి తోటలో సిద్ధం చేయించి ఉంచిన తోటలో పాతేశారు మర్నాడు చెంపక గంధి మామూలుగా చెట్టు నుంచి బయటికి వచ్చి చుట్టూ చూసింది ఆమెకు అరణ్యం కనిపించటానికి బదులు అందమైన తోట కనిపించింది కొంత దూరంలో ఒక చక్కని కొలను అందులో తామర పూలు ఉన్నాయి ఆ సమీపంలోనే పళ్ళ చెట్లున్నాయి ఆమె ఆ కొలనులో స్నానం చేసి కొన్ని పళ్ళు కోసుకొని తిన్నది అదే సమయంలో అక్కడికి రాజకుమారుడు వచ్చాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నిర్ఘాంతపోయారు చెంపకగంధి అంత అందమైన యువకుణ్ణి ఎన్నడూ చూడలేదు అంత అందమైన స్త్రీ తన తోటలోకి ఎలా వచ్చిందో రాజకుమారుడికి కూడా అర్థం కాలేదు ఎవరు నువ్వు మా తోటలోకి ఎలా వచ్చావు అని రాజకుమారుడు ఆమెను అడిగాడు ఆమె అతనికి తన వివరాలు చెప్పటానికి సిగ్గుపడింది తాను అజ్ఞానంగా తన పెళ్లికి పెట్టిన నియమము దాని ఫలితంగా తాను ఒక కోయవాణ్ణి పెళ్లాడవలసి రావటము యక్షిని దయవల్ల ఆ అవమానం వెంట్రుక వాసిలో తప్పిపోవటము తలుచుకుంటే ఆమెకు ఎంతో సిగ్గుగాను బాధగాను ఉన్నది అందుచేత ఆమె అతనితో నా పేరు చెంపకగంధి గంధి నేనొక చందన వృక్షంలో నివసిస్తూ ఉంటాను నిన్నటిదాకా అది అరణ్యంలోనే ఉండేది ఇవాళ్ళ చూస్తే ఇక్కడ ఉన్నది అని చెంపక గంధి అన్నది రాజకుమారుడు ఆమెను చూడగానే ప్రేమించాడు ఆమె తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని ఆమెను తన ఇంటికి తీసుకుపోయి తల్లిదండ్రుల అనుమతితో పెళ్లాడదామని ఆశపడ్డాడు కానీ ఆమె తానొక రాజకుమార్తెనని చెప్పలేదు ఎవరో చెట్టులో కాపురముంటున్న దాన్ని పెళ్లాడతానంటే పెద్దవాళ్లు ఒప్పుకోరు కాకగంధిని పెళ్ళాడాలన్న కోరిక అతనిలో చాలా బలంగా ఉన్నది అందుచేత ఆమెను రహస్యంగా పెళ్ళాడాలని అతను నిశ్చయించుకున్నాడు వెంటనే రాజకుమారుడు నీకు వివాహమైందా అని అడిగాడు ఆమె కాలేదు అన్నది నన్ను పెళ్ళాడతావా అని రాజకుమారుడు అడిగాడు గంధి సంతోషంగానే ఒప్పుకున్నది అయితే నిన్ను మా ఇంటికి తీసుకుపోలేను ప్రస్తుతానికి నువ్వు నీ చెట్టులోనే కాపురముండాలి అని రాజకుమారుడన్నాడు దానికి చెంపక గంధి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు రాజకుమారుడు ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా మన తోటలో ఉన్న చందనపు చెట్టుకు నన్ను పెళ్లి చేయండి నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని రాజకుమారుడన్నాడు తమ కొడుకు మతి చెల్లించి ఉంటుందనుకున్నారు రాజు రాణి చక్కని రాజకుమార్తెలున్నారు వారిలో ఎవరినైనా చూసి పెళ్లాడమని ఎంతో బతిమాలారు కానీ అతను చందన వృక్షాన్ని తప్ప మరెవరినీ పెళ్లాడనని మూర్ఖించి కూర్చున్నాడు రాజు మంత్రితో సంప్రదించాడు అందుకు మంత్రి మహారాజా అతని కోరిక పైకి వెర్రిగానే కనిపిస్తున్నప్పటికీ అటువంటి కోరికకు బలమైన కారణం ఉండే ఉంటుంది కాలక్రమాన అదే బయటపడుతుంది అతను కోరిన ప్రకారమే చేద్దాం అని మంత్రి అన్నాడు రాజు పురోహితుణ్ణి పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించి పైవాళ్లకెవరికీ తెలియకుండా తోటలో చందన వృక్షానికి రాజకుమారుడికి శాస్త్రోక్తంగా పెళ్లి చేయించారు తర్వాత రాజకుమారుడు చందన వృక్షపు కాండం మధ్యగా ఉండేటట్టు దాని చుట్టూ అందమైన కుటీరం కట్టించి తోటలో ఎవరూ రారాదని ఆంక్ష పెట్టి ఆ కుటీరంలోనే చెంపక గంధితో కాపురం ఉండసాగాడు ఇలా సంవత్సరం తిరిగేసరికి గంధి గర్భవతి అయి ఒక మగపిల్లవాణ్ణి ప్రసవించింది రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నాకు కొడుకు పుట్టాడు వాడికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేయండి నా పెళ్లిలాగా రహస్యంగా జరపనవసరం లేదు చుట్టుపక్కల రాజులందరినీ పిలిచి బాగా వైభవంగానే జరిపించండి అని రాజకుమారుడన్నాడు రాజు ఆశ్చర్యపోయి తన మనవడి నామకరణోత్సవానికి చుట్టుపక్కల దేశాల రాజులన్నందరినీ పిలిపించాడు ఆ రోజే రాజకుమారుడు తన భార్యను కుమారుణ్ణి తీసుకొని రాజభవనానికి వచ్చాడు చెంపక గంధిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎవరిమే ఈమె నీ భార్య ఎలా అయింది అని రాజు రాణి అతన్ని అడిగారు అందుకు రాజకుమారుడు నేను పెళ్లాడిన వృక్షంలోనే ఈమె ఉంటున్నది అంతకు పైన నాకు తెలియదు అని రాజకుమారుడన్నాడు కానీ నిజం త్వరలోనే బయటపడింది నామకరణ మహోత్సవానికి వచ్చిన రాజులలో చెంపకగంది తండ్రి కూడా ఉన్నాడు ఆయన తన కూతుర్ని గుర్తించి అమ్మా నువ్విక్కడున్నావా అడవుల పాలయ్యావనుకున్నాను అని రాజన్నాడు చెంపకగంధి అందరూ వింటుండగా తన పూర్తి కథను భర్తకు తండ్రికి చెప్పింది తమ కోడలు రాజకుమార్తె అయినందుకు ఆమె అత్తమామలు ఎంతో సంతోషించారు అటు తర్వాత చెంపకగంధి చెట్టులో కాపురం మానేసి రాజభవనంలోనే ఉంటూ సుఖంగా కాలం వెళ్లబుచ్చింది